ఎవరు అవునన్నా కాదన్నా ఎన్నికలంటేనే కడక్ నోట్ల కథన రంగం పార్టీల వ్యూహం అభ్యర్థుల యోగ్యత ఎంత ముఖ్యమో పోల్ మేనేజ్మెంట్ అంతకంటే కీలకం అందుకే ఇప్పుడు ఆ కోయిలలు ముందే కూస్తున్నాయట తాయిలాలు తాంబూలతో తెగ హడావుడి చేసేస్తున్నాయట ఆరు నెలల తర్వాత జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే తాయిలాలేంటి అసలు ఎవరా నేతలు ఇప్పటి నుంచే ఎందుకు ఆపసూపాలు పడుతున్నారు ఒకప్పుడు ఎన్నికలంటే పౌరుషాలు రాజకీయ ప్రతీకారాలు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఎత్తులకు పై ఎత్తులతో పాటు పచ్చ నోట్లదే పెత్తనమంతా ఎలక్షన్ టైంలో నేతలంతా ఎవరి స్థాయిలో వారు ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇంకా చెప్పుకోవాలంటే ప్రలోభ పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలే చేస్తారు ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఆ ముగ్గురు నేతలు మా కోయిల ముందే కూసిందంటూ ఇప్పటి నుంచే ప్రలోభ పరవానికి తెరలేపినట్టు తెలిసింది పైకి మాత్రం అబ్బే అలాంటిదేం లేదు జనానికి దగ్గరయ్యే ప్రోగ్రామ్స్ అంటున్నా జరుగుతున్న తంతు మాత్రం ముందు చూపుతో చేస్తున్నదేనని అంటున్నారు పరిశీలకులు ఈ ముగ్గురు పోటీ చేసే స్థానాలు వేరు అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు కానీ కామన్ పాయింట్ మాత్రం ఆరు నెలల ముందు చేస్తున్న హంగామా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కాన్ఫిడెంట్ గా ఉన్న నేతల్లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఒకరు అసెంబ్లీలో అడుగు పెట్టాలని తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రి అయిపోవాలి అన్నది ఆయన ప్లాన్ అందుకే విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు టీడీపీ సీనియర్ శాసనసభ్యుడు వెలగపూడిని ఢీ కొట్టాలంటే ఎంవీవీనే కరెక్ట్ అని డిసైడ్ అయిన వైసీపీ అధినాయకత్వం కూడా అందుకు ఓకే చెప్పిందట హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడిని ఓడించాలంటే కరెన్సీ కట్టలతో కొట్టాల్సిందేనని డిసైడ్ అయినట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది ఆయన చర్యలే దీన్ని సూచిస్తున్నాయంటున్నారు సొంత పార్టీ కార్పొరేటర్లకు ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం ద్వారా ఇప్పటికే తనకు అనుకూలంగా మలుచుకున్నారట ఇక ఓటర్లకు సెంటిమెంట్తో అవ్వాలనుకుంటున్నట్టు తెలిసింది నియోజకవర్గం పరిధిలో సుమారు ఎనభై వేల హిందూ కుటుంబాలు ఉన్నట్టు గుర్తించిన ఎంపీ ఇక పండగ చేసుకోండి అంటున్నారట ఈసారి వినాయక చవితికి ప్రతి ఇంటికి మట్టి వినాయకుడు వ్రతకల్పం పుస్తకంతో పాటు కొన్ని ఫ్యామిలీల్లో మహిళలకు చీరలు పంచేందుకు ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చేసినట్టు తెలిసింది ఇది ఆరంభం మాత్రమేనని దసరాకి స్వీట్లతో పాటు ఇక ఎవరు ఏ పండగ చేసుకుంటే అందుకు తగ్గట్టు సందడి చేసే బాధ్యత ఎంపీ వర్గం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది తూర్పులో తాను బాధ్యత తీసుకున్నాక అంతా వైబ్రెంట్ గా మారిందని చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ది విచిత్రమైన పరిస్థితి హైకమాండ్ ఆయనకు పూర్తి మద్దతిస్తున్నా స్థానిక నాయకత్వం మాత్రం చుక్కలు చూపిస్తోందట రాజు సుధాకర్ గ్రూప్ తో ఇప్పటికే నలిగిపోతున్న ఎమ్మెల్యేకి ఇప్పుడు కార్పొరేటర్ సాధిక సతాయింపు ఎక్కువైందన్నది లోకల్ టాక్ వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదే అనే తీరులో సాధిక వెళ్తుండటంతో వాసుపల్లి స్టైల్ మార్చినట్టు తెలిసిందే పార్టీ నిర్దేశించిన గడప గడపకు మన ప్రభుత్వంతో పాటు ప్రజా దర్బార్లు నిర్వహించే ఎమ్మెల్యే ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం పేరుతో జనానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నారట సమస్య తీవ్రతను బట్టి ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఆర్థిక సహాయం చేస్తున్న ఎమ్మెల్యే ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక తెలుగుదేశం పార్టీలో గ్రూపులతో సతమతమవుతున్న మహిళా నేత వంగలపూడి అనిత పాయికరావుపేట మాజీ ఎమ్మెల్యే అనితకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్ష బాధ్యతలు కూడా ఉన్నాయి ఆమెకు మరోసారి టికెట్ ఇవ్వొద్దని వ్యతిరేక వర్గం పోరు పెడుతోంది పొత్తులు ఖరారైతే జనసేనకైనా ఇచ్చేయండి అనే వాయిస్ ఎక్కువగా వినిపిస్తోంది వీటన్నిటికీ విరుగుడు వెతకాలి అనుకున్నారు ఏమో కానీ ఇటీవల కొత్త తరహా ఆలోచనలు చేస్తున్నారట అనిత ఇటీవల శ్రావణ శుక్రవారం రోజున వెయ్యి మంది మహిళలతో సామూహిక వ్రతాలు చేయించారు పండుగ రోజు మంచి పరిణామమే అయినా దాని వెనుక రాజకీయం ఉందంటున్నారు క్యాడర్ లో ఉన్న వ్యతిరేకతను వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నంగా చూడాలంటున్నారు పార్టీ సీనియర్స్ మొత్తంగా ఈ ముగ్గురు నేతలు ఇప్పటి నుంచే ఓట్ల వేట మొదలు పెట్టేశారు ఈ ట్రెండ్ ని ఇంకెంతమంది ఫాలో అవుతారో చూడాలి